సో ఎలక్ట్రోస్టాటిక్స్ లో ఐ థింక్ మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ కంప్లీట్ చేసాం కదా. సో ఇంకా బౌండరీ కండిషన్స్ అనేది ఒకటి బ్యాలెన్స్ ఉండిపోయింది. సో ఆ బౌండరీ కండిషన్స్ అనేది కూడా ఈ రోజు కంప్లీట్ చేసి ఎలక్ట్రోస్టాటిక్స్ ఫినిష్ చేసేస్తాను. ఓకే, సో హెడింగ్ పెట్టుకున్నాము బౌండరీ కండిషన్స్. బౌండరీ కండిషన్స్, బౌండరీ కండిషన్స్, బౌండరీ కండిషన్స్, బౌండరీ కండిషన్స్. సో ఈ కాన్సెప్ట్ చూసి ఈరోజు ఇది ఎలక్ట్రోస్టాటిక్స్ అనేది ఫినిష్ చేసేద్దాం. ఓకే, సో సింప్లీ బౌండరీ కండిషన్స్ అంటే బౌండరీ దగ్గర, అంటే ఫర్ సపోజ్ ఒక మీడియం నుంచి ఒక వేవ్ అనేది ఇంకొక మీడియంలో ఒక ట్రావెల్ అవుతున్నప్పుడు, సో ఆ బౌండరీ దగ్గర ఆ వేవ్ ఏవేం చేంజెస్ కి అండర్గో అవుతుంది అనేది మనం చెక్ చేసుకుంటాం. దాన్ని బట్టి దాని మీద వచ్చినటువంటి గేట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటే అవన్నీ క్లియర్ చేసుకుందాం. ఓకే, మా లెటర్ సపోజ్ దిస్ ఈజ్ ఎ బౌండరీ, ఇది ఒక బౌండరీ అనుకుందాం. లెటర్ సపోజ్ దిస్ ఈజ్ మీడియం నెంబర్ 1, లెటర్ సే. ఓకే, అండ్ లెటర్ సపోజ్ దిస్ ఈజ్ మీడియం నెంబర్ 2, లెటర్ సపోజ్. ఓకే, సో ఈ మీడియం 1 కి ఏంటి మీడియం పారామీటర్స్? ఎప్సిలాన్, మ్యూ, సిగ్మా. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే వాట్ ఆర్ ద మీడియం పారామీటర్స్ ఫర్ ఎలక్ట్రోస్టాటిక్స్ అన్నారంటే ఇవి మూడు, ఎప్సిలాన్ ఒకటి, మ్యూ ఒకటి, సిగ్మా ఒకటి. ఏదైనా ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ లో, ఈఎం ఫీల్డ్ లో మనకి మీడియం పారామీటర్స్ ఏంటంటే ఎప్సిలాన్, మ్యూ అండ్ సిగ్మా. సిమిలర్లీ దీనికి లెటర్ సపోజ్ ఎప్సిలాన్ 1, మ్యూ 1 అండ్ సిగ్మా 1 అనేది మీడియం పారామీటర్స్ అనుకుందాం. అండ్ లెటర్ సపోజ్ దీనికి వచ్చేసరికి ఎప్సిలాన్ 2, మ్యూ 2 అండ్ సిగ్మా 2 అనేది మీడియం పారామీటర్స్ అనుకుందాం. ఓకే, మా లెటర్ సపోజ్ ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, ఏదో ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది అది వచ్చి ఇక్కడ ఎక్కడో ఇన్సిడెంట్ అయింది, ఒక బౌండరీ మీద ఇన్సిడెంట్ అయింది అనుకుందాం. ఓకే, మా ఈ బౌండరీ అనేది ఎలా ఉండదో చెప్పలేం కదా. సో కాబట్టి ఇది లెటర్ సపోజ్ ఇన్సిడెంట్ వేవ్, దీని లెటర్ సపోజ్ ఈఐ అనుకుందాం. ఓకే, లెటర్ సపోజ్ ఈఐ. సో ఏమైతుంది, కొంత పార్ట్ వచ్చేసరికి ఏమవుతుందంటే ట్రాన్స్మిట్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ట్రాన్స్మిటెడ్ పార్ట్, ఈటీ లెటర్ సపోజ్. అండ్ కొంత పార్ట్ వచ్చేసరికి ఏమైపోయింది అంటే మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతుంది. ఓకే, లెటర్ సపోజ్ కొంత పార్ట్ రిఫ్లెక్ట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోయింది అనుకుందాం. ఓకే, సో లెటర్ సపోజ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ద రిఫ్లెక్టెడ్ కాంపోనెంట్ ఈఆర్. మనం చెప్పింది అర్థమవుతుందా? సో బౌండరీ అనేది అసలు ఎప్పుడు వస్తుంది పాయింట్? ఫర్ సపోజ్ నువ్వు ఎర్త్ మీద ఉన్నావు అనుకోమా, ఎర్త్ మీద ఉన్నప్పుడు ఒంగోలు నుంచి విజయవాడ వెళ్ళావు అనుకోనా, నువ్వు మీడియం ఏమైనా చేంజ్ చేయనట్ట. ఒంగోలులోనే ఎయిర్ ఉంది, విజయవాడలోనే ఎయిర్ ఉంది. ఫర్ సపోజ్ కొత్తపట్నం ఏదైనా ఒక బీచ్ ఏరియా తీసుకోండి. ఓకే, తీసుకొని నువ్వు ఎగ్జాక్ట్గా బీచ్ బార్డర్లో ఉన్నావు. ఓకే, సో బీచ్లో నడుచుకుంటూ వెళ్తున్నావమ్మా. సో ఏదో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర నువ్వు ఎయిర్ మీడియం దాటి ఏ మీడియంలోకి వెళ్ళిపోతావు, వాటర్ మీడియంలోకి వెళ్ళిపోతావు. అసలు బౌండరీ అనేది ఎక్కడ వస్తుంది అసలు కాన్సెప్ట్? మనం ఒక మీడియం నుంచి కంప్లీట్గా ఇంకొక మీడియంలోకి వెళ్ళిపోతే అప్పుడు అసలు బౌండరీ కండిషన్స్ అనేది వస్తాయి. ఎలా చెప్తావు ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి వచ్చావని? దాని యొక్క మీడియం పారామీటర్స్ మారాలి అంతే కదమ్మా. ఇప్పుడు ఒక పర్టికులర్ మీడియంలో ఉన్నావు, ఇంకొక మీడియంలోకి వచ్చావని ఎట్లా చెప్తావు? మీడియం పారామీటర్ మారినప్పుడే కదా. ఇప్పుడు ఎయిర్ మీడియంకి వాటర్ మీడియంకి ఏంటి తేడా? చాలా తేడా ఉంటుంది. ఫిజికల్ స్ట్రక్చర్ వేరు, దాని యొక్క పారామీటర్స్ వేరు, దాని యొక్క విస్కాసిటీ వేరు, అన్ని వేరు. సో అదేవిధంగా ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి వచ్చిందని ఎప్పుడు చెప్తామంటే ఎప్సిలాన్, మ్యూ, సిగ్మా ఈ మూడు పారామీటర్స్ ఎప్పుడైతే చేంజ్ అవుతాయో ఆటోమేటిక్గా మనం ఏమైనట్టంటే ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి ఎంటర్ అయినట్టు. ఓకే, సో కాబట్టి బౌండరీ అనే ఒక కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుందంటే ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది ఒక ఎప్సిలాన్, మ్యూ, సిగ్మా ఉన్నటువంటి మీడియం నుంచి ఇంకొక ఎప్సిలాన్, మ్యూ, సిగ్మా వాల్యూస్ ఉన్న మీడియంలో కనుక ఎంటర్ అయితే అది మనం బౌండరీ కింద కన్సిడర్ చేస్తాం. అండ్ ఆ బౌండరీ దగ్గర దీనికి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్, దీనికి సంబంధించినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్లా వేరీ అవుతాయి, దానికి సంబంధించిన గేట్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవి కనుక చూసామంటే మనం పర్ఫెక్ట్గా బౌండరీ కండిషన్స్ అనేది ఫినిష్ చేసినట్టు. ఓకే, సో ఫస్ట్ ఈ డయాగ్రామ్ నోట్ చేసుకోండి. ఓకే, ఈ డయాగ్రామ్ నోట్ చేసుకోండి. సో లెటర్ సపోజ్ దిస్ ఈజ్ ఎ బౌండరీ, సింపుల్, ఇది ఒక బౌండరీ అనుకుందాం. లెటర్ సపోజ్ ఓకే, సో ఒక ఇన్సిడెంట్ వేవ్ అనేది వచ్చింది, అది ఎక్కడ మీడియం 1 నుంచి స్టార్ట్ అయింది. సో అది బౌండరీకి తగలంగానే కొంత పార్ట్ ట్రాన్స్మిట్ అయింది అనుకుందాం, కొంత పార్ట్ రిఫ్లెక్ట్ అయిపోయింది అనుకుందాం. ఆ ట్రాన్స్మిటెడ్ పార్ట్ ఈటి అనుకుందాం అండ్ అది రిఫ్లెక్టెడ్ పార్ట్ ఈఆర్ అనుకుందాం. ఓకే, సింపుల్ అయిపోతే ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి అమ్మా. అయిపోతే ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. వెన్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ బౌండరీ వన్ మీడియం టు అనదర్ మీడియం, ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. వెన్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం, వెన్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం, సమ్ పార్ట్ ఆఫ్ ద వేవ్ విల్ గెట్ రిఫ్లెక్టెడ్ బ్యాక్. సమ్ పార్ట్ ఆఫ్ ద వేవ్ విల్ గెట్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ ఉంది, విల్ గెట్ రిఫ్లెక్టెడ్ కామా సమ్ పార్ట్ ఆఫ్ ద వేవ్ విల్ గెట్ ట్రాన్స్మిటెడ్. ఓకే, వెన్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం ఎట్ ద బౌండరీ
some part of the wave will get reflected and some part of the wave will get transmitted. That's the first point. Simply, ela manam chusthe cheppochu. Okay, edaina oka boundary meet ayinappudu oka electromagnetic wave ante oka medium nunchi inkoka medium ki enter ayyetappudu aa boundary degara kontha part em ayyadante obvious ga kontha part transmit ayyadu kontha part em ayyadante reflect avudu. Simply. Okay, next second point note cheskondi. Second point note cheskondi. In order to know the relationship between these three components, in order to know the relationship between these three waves, అంటే రిఫ్లెక్టెడ్ వేవ్, ఇన్సిడెంట్ వేవ్, ట్రాన్స్మిటెడ్ వేవ్, ఈ మూడింటి మధ్యలో నువ్వు రిలేషన్ తెలుసుకోవాలంటే, ఇన్ ఆర్డర్ టు నో ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ త్రీ వేవ్స్, ఇన్ ఆర్డర్ టు నో ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ త్రీ వేవ్స్, ఇన్ ఆర్డర్ టు నో ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ త్రీ వేవ్స్, వీ నీడ్ టు నో టూ పారామీటర్స్, 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 we need to know two parameters. So andlo first note cheskondi, we need to know two parameters, andlo first note cheskondi. Yeah, first one reflection coefficient, first one reflection coefficient, first one reflection coefficient, simply. Okay, my reflection coefficient in general ga gamma tho denote chestam amma. Gamma is equal to reflected component divided by incident component, simply. ఓకే, ఇది ట్రాన్స్మిషన్ లైన్స్ లో ఎక్కువ ఉపయోగపడింది, ఇక్కడ పెద్ద యూజ్ కాదు, జస్ట్ నోట్ చేసుకోండి అంతే. ఓకే, సో మనకి ఆ ఇన్సిడెంట్ వేవ్ గురించి, రిఫ్లెక్టెడ్ వేవ్ గురించి, అండ్ ఇన్సిడెంట్ వేవ్, రిఫ్లెక్టెడ్ వేవ్ అండ్ ట్రాన్స్మిటెడ్ వేవ్, ఈ మూడింటికి మధ్యలో రిలేషన్ తెలియాలి అంటే కంపల్సరీగా మనం రెండు పారామీటర్స్ తెలుసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చే రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్, సెకండ్ వన్ వచ్చే ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్. రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ గామా ఇస్ ఈక్వల్ టు ఈఆర్ డివైడెడ్ బై ఈఏ, సింపుల్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్, ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్, transmission coefficient, transmission coefficient, transmission coefficient is called tau antam. So transmission coefficient ante enti, transmitted wave divided by incident wave, simply. Okay, రైట్. సో కాబట్టి ఏమని చెప్పుకున్నాము, ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు కొంత పార్ట్ వచ్చేలా ట్రాన్స్మిట్ అయ్యింది, కొంత పార్ట్ వచ్చేలా రిఫ్లెక్ట్ అయ్యింది, అది ఫస్ట్ థింగ్. ఆ తర్వాత అసలు ఆ ట్రాన్స్మిటెడ్ వేవ్, రిఫ్లెక్టెడ్ వేవ్, ఇన్సిడెంట్ వేవ్, ఈ మూడింటి మధ్య రిలేషన్ తెలియాలి అంటే మనకు టూ పారామీటర్స్ తెలియాలి. ఫస్ట్ వన్ ఏంటి, రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్, సెకండ్ వన్ ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్. ఆ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఫార్ములా చూసాం, సో రిలేషన్ తెలిసింది కదా, ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్ ఫార్ములా చూసాం, ఆటోమేటిక్గా వీటన్నిటి మధ్యలో రిలేషన్ ఈజీగా తెలిసిపోద్ది. ఓకే, నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకుందాం. మా నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకునే ముందు ఒక పాయింట్ చెప్తాను వినండి. మా మనకి మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ ఉన్నాయి, ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి, ఫోర్ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఆ మ్యాక్స్వెల్స్ ఫోర్ ఈక్వేషన్స్లో ఫోర్ డిఫరెన్షియల్ ఫార్మ్స్ ఉన్నాయి, ఫోర్ ఇంటిగ్రల్ ఫార్మ్స్ ఉన్నాయి. ఓకే, మీరు కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు ఫర్ సపోజ్ మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నారమ్మా, మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, డెల్ డాట్, మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, డెల్ డాట్ డి బార్ ఇస్ ఈక్వల్ టు రో వి కదా, మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్. సో దీని ఇది డిఫరెన్షియల్ ఫార్మ్, పాయింట్ ఫార్మ్ అంటాను దీన్ని, మీకు ఆల్రెడీ చెప్పాను నేను. అదే దీనికి ఇంటిగ్రల్ ఫార్మ్ ఏంటి, సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ డిడిఎస్ ఈజ్ ఈక్వల్ టు రోవి, ఇదే కదమ్మా, అంతే కదా. దీనికి అప్పుడు మనం వాల్యూమ్ ఇంటిగ్రల్ డైవర్జెన్స్ అప్లై చేసి, అది డైవర్జెన్స్ థియరం అప్లై చేసి, డెల్ డాట్ డిఎస్ఈ రెండు పక్కల అది ఇది క్యాన్సిల్ అయిన ఇక్కడ క్యూ, సింపుల్. సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ డిడిఎస్ ఈజ్ ఈక్వల్ టు, ఇది వచ్చేసరికి ఏ ఫామ్, ఇంటిగ్రల్ ఫామ్ కదా. సిమిలర్ గా ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు జీరో, ఇది కూడా మ్యాక్స్వెల్స్ థర్డ్ ఈక్వేషన్ కదా. దీనికి మనం కర్ల్ అప్లై చేస్తే, డెల్ క్రాస్, అదే స్టోక్స్ థియరం అప్లై చేస్తే, డెల్ క్రాస్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు జీరో. అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, మనం బౌండరీ కండిషన్స్ ఇప్పుడు డిరైవ్ చేస్తాం, యాక్చువల్గా అయితే బౌండరీ కండిషన్స్ చెప్పి ప్రాబ్లమ్స్ చేపిస్తే అయిపోయింది యాక్చువల్గా. సో మీకు ఎట్లా వచ్చి తెలుసుకుంటారని చెప్తున్నాను. ఓకే, సో బౌండరీ కండిషన్స్ని మనం డిరైవ్ చేయాలి అంటే మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ కావాలి, దేనికైనా మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ కావాలి. సో ఆ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ లో రెండు ఫార్మ్స్ ఉన్నాయి, ఒకటి డిఫరెన్షియల్ ఫామ్, ఒక ఇంటిగ్రల్ ఫామ్. మా మనము మ్యాక్స్వెల్ మనం బౌండరీ కండిషన్స్ ని డిరైవ్ చేసేటప్పుడు మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ ని డిఫరెన్షియల్ ఫామ్ వాడకూడదు, మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ ఇంటిగ్రల్ ఫామ్ మాత్రమే వాడాలి. ఎందుకు వాడాలో కూడా చెప్తాను చూడు. మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ అండ్ డిఫరెన్షియల్ ఫామ్ అనేది ఎప్పుడు వాడచ్చు అంటే, బౌండరీ దగ్గర పారామీటర్స్ అంటే ఎప్సిలాన్ మ్యూ సిగ్మా అనేది అసలు మారకుండా ఉండాలి, లేదా లైట్ గానే చేంజ్ అవ్వాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం డిఫరెన్షియల్ ఫామ్ యూజ్ చేయగలం. కానీ మనము రియల్ ప్రాక్టికల్ సినారియోలో చూస్తే, ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి మారేటప్పుడు ఎప్సిలాన్ మ్యూ సిగ్మా భయంకరంగా చేంజ్ అవుతాయి. అలా భయంకరంగా చేంజ్ అయినప్పుడు మనం డిఫరెన్షియల్ ఫామ్ యూజ్ చేయలేము. ఓకే, సో ఎప్పుడైతే అబ్రప్ట్ గా చేంజ్ అవుతాయో అప్పుడు మనం అక్కడ రిలేషన్ తీసుకురావడం కోసం మనం మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ యూజ్ చేయాలి. ఏ ఫామ్ లో యూజ్ చేయాలి, డెఫినెట్ గా ఇంటిగ్రల్ ఫామ్ లోనే యూజ్ చేయాలి. ఓకే, సో కాబట్టి అదొకటి మైండ్ లో ఉంచుకోండి. సో మనం డెఫినెట్ గా
బౌండరీ కండిషన్స్ ని డిరైవ్ చేయాలంటే మాక్స్వెల్స్ ఈక్వేషన్స్ ఇన్ డిఫరెన్షియల్ ఫామ్ మాత్రమే డిఫరెన్షియల్ ఫామ్ యూస్ చేయకూడదు ఓన్లీ ఏ ఫామ్ మాత్రమే యూస్ చేయాలి ఇంటిగ్రల్ ఫామ్ ఎందుకని డిఫరెన్షియల్ ఫామ్ యూస్ చేయాలి అంటే మీడియం పారామీటర్స్ ఏదైతే ఉంటాయో బౌండరీ దగ్గర అవి అసలు చేంజ్ అవ్వకుండా ఉండాలి లేకపోతే స్మూత్ గానే చేంజ్ అవ్వాలి సో కానీ మనకి మన ఇన్ జనరల్ సిచ్యువేషన్ లో ఒక మీడియం నుంచి ఇంకొక మీడియం కి మారేటప్పుడు అసలు ఎప్సిలాన్ మ్యూ సిగ్మా అనేది బాగా చేంజ్ అవుతాయి సో అలా చేంజ్ అయినప్పుడు మనం డిఫరెన్షియల్ ఫామ్ యూస్ చేయడానికి లేదు ఓన్లీ ఇంటిగ్రల్ ఫామ్ మాత్రం యూస్ చేయాలి ఓకే సో పాయింట్ నోట్ చేసుకోండి అమ్మా in order to derive boundary conditions we will consider Maxwell's equation in integral form only రైట్ ఫైన్ సో ఫస్ట్ ఇక బౌండరీ కండిషన్స్ డిరైవ్ చేద్దాం ఓకే మనం బౌండరీ కండిషన్స్ డిరైవ్ చేసే క్రమంలో మనకి త్రీ ఉంటాయి అమ్మా డైఎలక్ట్రిక్ ఇంటర్ఫేస్ డైఎలక్ట్రిక్ కండక్టర్ ఇంటర్ఫేస్ డైఎలక్ట్రిక్ ఫ్రీ స్పేస్ ఇంటర్ఫేస్ సో ఇవి చూద్దాం అంటే ఒక పక్క డైఎలక్ట్రిక్ ఇంకో పక్క డైఎలక్ట్రిక్ ఉన్నప్పుడు కండిషన్స్ ఎలా ఉంటాయి ఒక పక్క డైఎలక్ట్రిక్ ఇంకో పక్క కండక్టర్ ఉన్నప్పుడు ఏమవుతుంది ఒక పక్క డైఎలక్ట్రిక్ ఇంకో పక్క ఫ్రీ స్పేస్ ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేస్తాం ఇప్పుడు సో అంతకంటే ముందు అసలు డైఎలక్ట్రిక్ అంటే ఏంటి తెలియాలి కదా కండక్టర్ అంటే ఎలా ఉంటుందో తెలియాలిగా ఫ్రీ స్పేస్ అంటే ఏందో తెలియాలిగా మా అసలు మనం ఎలా కేటగరైజ్ చేస్తాం ఒక మీడియం ని ఇది డైఎలక్ట్రిక్ మీడియం ఇది కండక్టింగ్ మీడియం ఇది లాసీ మీడియం ఇది లాస్లెస్ మీడియం అని ఎలా కన్సిడర్ చేస్తాం ఈ ఎప్సిలాన్ ని మ్యూని సిగ్మాని బేస్ చేసుకుని కన్సిడర్ చేస్తాం ఓకే సో డిపెండింగ్ అప్ఆన్ ఎప్సిలాన్ మ్యూ సిగ్మా వి విల్ కన్సిడర్ ఆల్ దీస్ మీడియమ్స్ చాలా సార్లు మ్యాచింగ్ ఇచ్చారమ్మా ఒక సైడ్ వచ్చేసరికి ఎప్సిలాన్ మ్యూ సిగ్మా వాల్యూస్ ఇస్తారు ఇంకో పక్క వచ్చేసరికి మీడియమ్స్ ఇస్తారు ఆటోమేటిక్గా మనం మ్యాచ్ చేయాలి ఓకే సో కాబట్టి నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకోండి డిపెండింగ్ అప్ఆన్ ఎప్సిలాన్ మ్యూ అండ్ సిగ్మా అంటే మీడియం పారామీటర్స్ డిపెండింగ్ అపాన్ ఎప్సిలాన్ మ్యూ సిగ్మా ద మీడియంస్ ఆర్ క్లాసిఫైడ్ యాస్ ఫస్ట్ వన్ ఫ్రీ స్పేస్ మా ఫ్రీ స్పేస్ లో కండక్టివిటీ ఏమి ఉండదు ఫ్రీ స్పేస్ లో కానీ కండక్టివిటీ ఉంటే మనం అసలు బతకం అంతే కదమ్మా ఇప్పుడు కరెంట్ ఉంది గాల్లో వస్తుందా గాల్లో వస్తే ఇంకేముంది ఇంకా అంతే సంగతులు కదా సో కాబట్టి ఫ్రీ స్పేస్ లో కండక్టివిటీ ఈజ్ ఈక్వల్ టు జీరో సింప్లీ మ్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ మీకు ఆల్రెడీ తెలుసు అండ్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఎందుకంటే ఎప్సిలాన్ ఆర్ వాల్యూ వన్ కదా ఫ్రీ స్పేస్ లో సో ఇది కండిషన్ ఫ్రీ స్పేస్ ఓకే సెకండ్ వన్ వచ్చేసరికి లాస్లెస్ మీడియం దీన్నే పర్ఫెక్ట్ డైఎలక్ట్రిక్ అని కూడా అనొచ్చు లాస్లెస్ మీడియం అన్న పర్ఫెక్ట్ డైఎలక్ట్రిక్ అన్న ఒకటే లాస్లెస్ మీడియం ఆర్ పర్ఫెక్ట్ డైఎలక్ట్రిక్ ఓకే లాస్లెస్ మీడియం ఆర్ పర్ఫెక్ట్ డైఎలక్ట్రిక్ ఇందులో కూడా సిగ్మా ఈజ్ ఈక్వల్ టు జీరో సింప్లీ ఓకే ఎందుకంటే లాస్లెస్ కదా కామా మ్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ మ్యూ ఆర్ అంటే మ్యూఆర్ వాల్యూ వన్ కాదు లాస్లెస్ మీడియంలో ఫ్రీ స్పేస్ లో మాత్రమే వన్ ఓకే కామా ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్ సింప్లీ ఇది గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ లాసీ మీడియం దీన్నే గుడ్ డైఎలక్ట్రిక్ అని కూడా అనొచ్చు లాసీ మీడియం లేదా గుడ్ డైఎలక్ట్రిక్ లాస్లెస్ మీడియం పర్ఫెక్ట్ డైఎలక్ట్రిక్ అంటాం లాసీ మీడియం లేదా గుడ్ డైఎలక్ట్రిక్ సింప్లీ ఓకే దీంట్లో సిగ్మా నాట్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఎందుకంటే లాసీ మీడియం కాబట్టి ఎంత కొంత పోతుంది కామా మ్యూ కామన్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ మ్యూ ఆర్ ఎప్సైలాన్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సైలాన్ నాట్ ఇంటూ ఎప్సైలాన్ ఆర్ సింప్లీ ఓకే అండ్ లాస్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి కండక్టింగ్ మీడియం ఆర్ కండక్టర్ అనుకోవచ్చు లేకపోతే కండక్టర్ సింప్లీ ఓకే దీంట్లో కండక్టివిటీ ఇన్ఫినిటీ అంతే కదా మా కండక్టర్ పట్టుకుంటే ఏమైంది అదిరిపోయింది కదా సో అదే విధంగా సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ కండక్టివిటీ భయకరంగా ఉండేది రైట్ కామా ఇంకా ఇది కామన్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ మ్యూ ఆర్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్ ఓన్లీ మ్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఓన్లీ ఒక మీడియంలోనే అది ఏ మీడియము ఫ్రీ స్పేస్ ఎందుకంటే మ్యూ ఆర్ వాల్యూ వన్ ఎప్సిలాన్ ఆర్ వాల్యూ వన్ మిగతా అన్ని కేసెస్ లో మ్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ మ్యూ ఆర్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఎప్సిలాన్ ఆర్ అవుతుంది ఓకే సో ఇది ఒక పక్క ఇస్తాడు ఇది ఇంకొక పక్క ఇచ్చి మ్యాచ్ చేయమంటాడు ఓకే సో చాలా సార్లు ఇచ్చారు 4-5 times ఇచ్చారు సో కాబట్టి జాగ్రత్తగా కన్సిడర్ చేయండి ఓకే ఫైన్ సో మీ ఎప్సిలాన్ మ్యూ సిగ్మాని బేస్ చేసుకొని మనం ఈ విధంగా కేటగరైజ్ చేసుకోవచ్చు మీడియంస్ ఓకే సో కాబట్టి ఇప్పుడు డైఎలక్ట్రిక్ మీడియం కి మనం బౌండరీ కండిషన్స్ డిరైవ్ చేస్తాం ఆ డిరైవ్ చేసిన వాటిని బేస్ చేసుకొని సింపుల్ గా నెక్స్ట్ యూనిట్కి కూడా రాసేస్తాం అవి గుర్తుపెట్టుకుని ప్రాబ్లమ్స్ చేసేస్తే ఫినిష్ అయితే ఇప్పుడు చూస్తాం అన్నమాట డైఎలక్ట్రిక్ మీడియం మీకు ఒక డౌట్ రావచ్చు సార్ డైఎలక్ట్రిక్ ఇటు పక్క డైఎలక్ట్రిక్ అంటున్నారు కదా మరి అసలు అక్కడ బౌండరీ అనే ఒక కాన్సెప్ట్ ఎక్కడ వస్తుంది సార్ అంటే వస్తుంది ఎందుకంటే డైఎలక్ట్రిక్ లో ఒక పక్క ఇంకో పక్క డైఎలక్ట్రిక్ ఉంది ఇక్కడ వేరే మ్యూ సిగ్మా
ఎప్సిలాన్ ఉంటాయి, ఇక్కడ వేరే మ్యూజిక్ మీ ఎప్సిలాన్ ఉంటాయి. ఓకే, సో కాబట్టి అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇటు పక్క డైఎలెక్ట్రిక్, ఇటు పక్క డైఎలెక్ట్రిక్ ఉన్నంత మాత్రాన బౌండరీ ఉండకూడదు అని రూల్ ఏం లేదు. ఓకే, సో డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఎప్సిలాన్ మ్యూజిక్ మా ఉన్న ఏ రెండు మీడియంస్ మధ్యలోనైనా మనం బౌండరీ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్, మా నెక్స్ట్ డైఎలెక్ట్రిక్ డైఎలెక్ట్రిక్ ఇంటర్ఫేస్ అని హెడింగ్ పెట్టుకుంటాం ఫస్ట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, డిరైవ్ చేద్దాం. డైఎలెక్ట్రిక్ డైఎలెక్ట్రిక్ ఇంటర్ఫేస్, డైఎలెక్ట్రిక్ డైఎలెక్ట్రిక్ ఇంటర్ఫేస్ అంటే ఇటు పక్క ఒక సైడ్ డైఎలెక్ట్రికే, ఇంకో సైడ్ కూడా డైఎలెక్ట్రికే మీడియం ఇంటర్ఫేస్ ఉంటుంది. ఓకే, సో అసలు బౌండరీ కండిషన్స్ అనేది ఎలా వస్తాయి, సో అది చూద్దాం అసలు ఏమేమి వస్తాయి అనేది. ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి సంబంధించి చూస్తాము, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో నేను మ్యాగ్నెటోస్టాటిక్స్ వచ్చినప్పుడు చెప్తాను. మా మనకు ఒకటి గుర్తుపెట్టుకుంటే, ఏదైనా ఒక వేవ్ అనేది వెళ్తుంది అనుకోనా, ఫర్ సపోజ్ ఒక వేవ్ ఇట్లా వెళ్తుంది అనుకో, దానికి మనం టాంజెన్షియల్ కాంపోనెంట్ అంటేనేమో ఇట్లా రాస్తాము, నార్మల్ కాంపోనెంట్ అంటేనేమో పర్పెండిక్యులర్గా రాస్తాం. మీకు ఆల్రెడీ తెలుసు కదా, మనము ఇంటర్మీడియట్లో ప్రొజెక్టైల్ మోషన్ అనే ఒక క్వశ్చన్ చదువుతాం ఫిజిక్స్లో. సో అక్కడ యాక్చువల్గా ఒకటి ఇట్లా వెళ్తుంటే దానికి టాంజెన్షియల్ కాంపోనెంట్ నార్మల్ కాంపోనెంట్ రెండు గీస్తాం, ఏ వేవ్కైనా గీయచ్చు అలాగా. ఓకే, సో కాబట్టి మనం బౌండరీ కండిషన్స్లో కూడా మేజర్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది వేటి మీద అంటే టాంజెన్షియల్ కాంపోనెంట్స్ మీద, నార్మల్ కాంపోనెంట్స్ మీద. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకున్నాము, డైఎలెక్ట్రిక్ డైఎలెక్ట్రిక్ ఇంటర్ఫేస్లో ద టాంజెన్షియల్ కాంపోనెంట్స్ ఆర్ డిరైవ్డ్ అంటే బౌండరీ కండిషన్స్ టాంజెన్షియల్ కాంపోనెంట్స్లో ఎలా ఉంటాయి అనేది డిరైవ్ చేస్తాం మనం ఇప్పుడు. సో ద టాంజెన్షియల్ కాంపోనెంట్స్ ఆర్ డిరైవ్డ్ బై యూజింగ్ ద ఫార్ములా ఇంటిగ్రల్ ఈ డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఓకే, మాక్స్వెల్స్ థర్డ్ ఈక్వేషన్ ఇంటిగ్రల్ ఫామ్ యూజ్ చేస్తాం మనం టాంజెన్షియల్ కాంపోనెంట్స్ డిరైవ్ చేయడానికి. అది ఎలా యూజ్ చేస్తాం, ఎలా వస్తుంది అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు జీరో సింపుల్. ఓకే, ఇది ఇంటిగ్రల్ ఫామ్, పాయింట్ ఫామ్ అంటే డెల్ క్రాస్ ఈజ్ ఈక్వల్ టు జీరో వాడితే రాదు, ఎందుకంటే ఓన్లీ బౌండరీ కండిషన్స్ డిరైవ్ చేసేటప్పుడు మన మాక్స్వెల్స్ ఈక్వేషన్ ఇంటిగ్రల్ ఫామ్ మాత్రమే యూజ్ చేయాలి. అదొకటి మైండ్లో ఉంచుకోండి. ఓకే ఫైన్, మా ఒక 5 నిమిషాలు ఏమి రాయొద్దమ్మా, జస్ట్ వినండి చాలు. ఓకే, తర్వాత నేను నోట్ చేసుకోవడానికి టైం ఇస్తాను, అప్పుడు నోట్ చేసుకోవచ్చు. మా లెటర్ సపోజ్ దిస్ ఈజ్ అన్ ఇంటర్ఫేస్. ఓకే, సో ఒక వేవ్ అనేది ఇట్లా వస్తుంది, లెటర్ సపోజ్ ఆ వేవ్ ఇట్లా వెళ్ళిపోతుంది, ఈ మీడియంలోకి వెళ్ళిపోతుంది అనుకుందాం. ఫర్ సపోజ్ లెటర్స్ కన్సిడర్ ఇది ఫస్ట్ మీడియం కాబట్టి ఇది E1 అనుకుంటాను, లెటర్ సపోజ్ ఇది సెకండ్ మీడియం కాబట్టి దీన్ని నేను E2 అనుకుంటాను. ఫర్ సపోజ్ లెటర్ సపోజ్, సో ఇది వచ్చేసరికి దీని యొక్క టాంజెన్షియల్ కాంపోనెంట్ అమ్మ, ఇది E1 అవుతుంది. ఇది వచ్చేసరికి దీని యొక్క నార్మల్ కాంపోనెంట్, ఇది వచ్చేసరికి ఏమవుతుంది అంటే EN1 అవుతుంది. సింపుల్. సిమిలర్గా ఇది E2 కాబట్టి దీని యొక్క టాంజెన్షియల్ కాంపోనెంట్ వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుంది అంటే ET2 అవుతుంది టాంజెన్షియల్ కాంపోనెంట్. అండ్ ఇది వచ్చేసరికి నార్మల్ కాంపోనెంట్ కాబట్టి లెటర్ సపోజ్ ఇది వచ్చేసరికి EN2 అనేది అవుతుంది అనుకుందాం. ఓకే సింపుల్. సో ఇప్పుడు నేను టాంజెన్షియల్ కాంపోనెంట్స్ డిరైవ్ చేస్తున్నా, డిరైవ్ చేసేదానికి నేను ఒక సింపుల్గా ఒక స్క్వేర్ కన్సిడర్ చేసుకున్నాను. ఇక్కడ ఏదో ఒక స్క్వేర్ కన్సిడర్ చేసుకున్నాను. ఓకే, మీరు ఏమని అజ్యూమ్ చేసుకుంటారంటే పైన ఎంతవరకు ఎంత పార్ట్ అయితే ఉందో కింద కూడా అంతే పార్ట్ ఉందని అజ్యూమ్ చేసుకోండి. ఓకే ఫైన్, సో దీని యొక్క విత్ లెటర్ సపోజ్ డెల్టా డబల్ విత్ వచ్చేసరికి డెల్టా W అనుకుంది లెటర్ సపోజ్, అండ్ దీని యొక్క హైట్ వచ్చేసరికి లెటర్ సపోజ్ డెల్టా H అనేది అనుకుందాం. సపోజ్ డెల్టా H. ఓకే అయిపోయింది. సో నాకు ఇది ఇట్లా ప్రొజెక్టైల్ మోషన్ అనేది ఇలా ఉంది అనుకుందాం. ఓకే, లెటర్ సపోజ్ ఇట్లా ఈ లైన్లో నేను కన్సిడర్ చేస్తాను అనుకున్నాను. ఇప్పుడు దీనికి నేను టాంజెన్షియల్ కాంపోనెంట్స్ డిరైవ్ చేస్తానమ్మా. దేని యూజ్ చేసి డిరైవ్ చేస్తాను, ఇంటిగ్రేషన్ ఆఫ్ E.dl ఈజ్ ఈక్వల్ టు జీరో బేస్ చేసుకుని డిరైవ్ చేస్తాను, అంతే కదా సింపుల్ గా. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాంపోనెంట్ అండ్ లెంగ్త్, దాని మొత్తాన్ని సమ్మేషన్ చేయాలి. మనకు మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ, ఇదొక పార్ట్ సింప్లీ. ఫస్ట్ ఈ పార్ట్ రాద్దాం. ఈ పార్ట్ లో ఈ ఫార్ములా అప్లై చేస్తే ఈ పార్ట్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాంపోనెంట్ ఏంటమ్మా, ఇక్కడ చూడు ET1, అంతే కదా, ఈ డైరెక్షన్ లో ఏముంది, ET1 ఉంది. సో కాబట్టి ET1 ఇంటూ దాని యొక్క లెంగ్త్ ఎంత, డెల్టా W. సో కాబట్టి ET1 ఇంటూ డెల్టా W ప్లస్ నెక్స్ట్ ఇది మొత్తం కన్సిడర్ చేసేటప్పుడు కొంత భాగమేమో ఒక మీడియంలో ఉంది, కొంత భాగమేమో ఇంకొక మీడియంలో ఉంది కదా. సో కాబట్టి అప్పుడు కనుక చూస్తే ఫస్ట్ ఈ పార్ట్ కనుక చూసామనుకో, ఈ పార్ట్ చూసామనుకో ఇక్కడ చూడు ఈ పార్ట్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాంపోనెంట్ ఏంటి, EN1. ఓకే, సో కాబట్టి ప్లస్ EN1 ఇంటూ ఇది మొత్తం డెల్టా H. ఇక్కడ డెల్టా H/2 ఉంటుంది, ఇక్కడ డెల్టా H/2 ఉంటుంది. సో కాబట్టి EN1 ఇంటూ డెల్టా H/2 సింప్లీ. నెక్స్ట్ పై కన్సిడర్ చేసాం అనుకో, పై ఏంటి, EN2. సో కాబట్టి ప్లస్ EN2 ఇంటూ సేమ్ డెల్టా H/2 అయిపోయింది. నెక్స్ట్ ఈ లైన్ మొత్తం ఒకటే మీడియంలో ఉంది కాబట్టి ఒకటే రాసేద్దాం. ఈ లైన్ లో కాంపోనెంట్ ఏంటి, ET2. కాబట్టి ET2 అనేది లెఫ్ట్ టు రైట్ ఉంది, కానీ మనం వెళ్తున్న పాత రైట్ టు లెఫ్ట్ ఉంది. సో కాబట్టి ఆటోమేటిక్ ఏ సైన్ వస్తుంది, ఇక్కడ నీకు మైనస్ సైన్ వస్తుంది. మైనస్ ET2 ఇంటూ దీని యొక్క విత్ సేమే కదా, డెల్టా W సింపుల్. ఓకే నెక్స్ట్
ఇది ఇక్కడ మళ్ళీ రెండు కాంపనెంట్స్, ఒకటేమో ఫస్ట్ సెకండ్ మీడియం ఉంది, ఒకటి ఫస్ట్ మీడియంలో ఉంది. సెకండ్ మీడియం లో కాంపనెంట్ ఏంటి? ఈఎన్ టూ. కాబట్టి ఈఎన్ టూ పైకి ఉంది, నేను తీసుకున్న డైరెక్షన్ కిందకు ఉంది. సో కాబట్టి ఏమవుతుంది చూడు, మైనస్ ఈఎన్ టూ ఇంటూ డెల్టా హెచ్ డివైడెడ్ బై టూ సింప్లీ. నెక్స్ట్ ఈ సోమం రాసేటప్పుడు మైనస్ ఈఎన్ వన్, ఎందుకంటే ఇది కిందకు ఉంది, ఈఎన్ వన్ పైకి ఉంది, ఇంటూ విత్ సేమ్ డెల్టా హెచ్ డివైడెడ్ బై టూ సింప్లీ. ఓకే, సో కాబట్టి ఇక్కడ చూడు, ఈఎన్ వన్ ఇంటూ డెల్టా హెచ్ బై టూ, ఈఎన్ వన్ ఇంటూ డెల్టా హెచ్ బై టూ క్యాన్సిల్ అయిపోయింది, అండ్ ఈఎన్ టూ ఇంటూ డెల్టా హెచ్ బై టూ, ఈఎన్ టూ ఇంటూ డెల్టా హెచ్ బై టూ క్యాన్సిల్ అయిపోయింది. ఓవరాల్ గా ఇంటిగ్రల్ ఈ డాట్ డిఎల్ ఇస్ ఈక్వల్ టు ఎంత? జీరో. సో కాబట్టి ఓవరాల్ థింగ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇంకా మిగిలింది ఏంటమ్మా అక్కడ? డెల్టా డబ్ల్యూ కామన్ కదా, ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్ మిగిలింది. సో డెల్టా డబ్ల్యూ కామన్ ది, డెల్టా డబ్ల్యూ కనుక నువ్వు కామన్ తీస్తే ఈటీ వన్ మైనస్ ఈటీ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఓకే, సో విత్ జీరో అయ్యే ఛాన్సే లేదు, విత్ జీరో అవుతుంది, అవ్వదు కదా. సో కాబట్టి అయితే ఇది అవుతుంది. సో కాబట్టి ఈటీ వన్ మైనస్ ఈటీ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో దాని నుంచి టాంజెన్షియల్ కాంపోనెంట్ రిలేషన్ ఏంటంటే ఈటీ వన్ ఈజ్ ఈక్వల్ టు ఈటీ టూ. అంటే దాని మీనింగ్ ఏంటంటే ద టాంజెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ఫస్ట్ మీడియం ఈజ్ ఈక్వల్ టు టాంజెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ సెకండ్ మీడియం. అంటే యూనిఫామ్. ఓకే, సో కాబట్టి ఏం చేంజ్ లేదు, రైట్? సిమెట్రిక్, రైట్? సో కాబట్టి నోట్ చేసుకుందాం, దిస్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్, ఇది గుర్తుండాలి కంపల్సరీగా. ఈటీ వన్ ఈజ్ ఈక్వల్ టు ఈటీ టూ, ఇది గుర్తుండాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ గుర్తుండాల్సింది ఏంటంటే ఈ డెరివేషన్ అంతా గుర్తుండకపోయినా పర్లేదు, అది ఎవరు అడగరు. ఓకే, సో మనకి ఓన్లీ ఇది ఒకటి గుర్తుండాలి. ఓకే, ద టాంజెన్షియల్ కాంపోనెంట్ ఇన్ ద ఫస్ట్ మీడియం ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ద టాంజెన్షియల్ కాంపోనెంట్ ఇన్ సెకండ్ మీడియం సెట్, రైట్? సో ఈటీ వన్ ఈజ్ ఈక్వల్ టు ఈటీ టూ, సింపుల్. సో హ్యాపీ. కాబట్టి మనకు వచ్చిన ఫస్ట్ థింగ్ ఏంటి? ఈటీ వన్ ఈజ్ ఈక్వల్ టు ఈటీ టూ, ఇది పక్కన పెట్టారు. ఓకే, మా యాక్చువల్గా డి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఇంటూ ఈ, అంతేనా? నమ్ముతారు కదా. సో దాని నుంచి ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? డి బై ఎప్సిలాన్ రాసుకోవచ్చు కదమ్మా. ఓకే, సో మనకి ఏమొచ్చింది చూడు, ఈటీ వన్ ఈజ్ ఈక్వల్ టు ఈటీ టూ వచ్చింది కదా. సో దాని నుంచి ఈటీ వన్ ప్లేస్ లో డి బై ఎప్సిలాన్ రాస్తే డిటీ వన్ బై ఎప్సిలాన్ వన్ ఈజ్ ఈక్వల్ టు డిటీ టూ బై ఎప్సిలాన్ టూ. సో దాని నుంచి డిటీ వన్ ఈజ్ ఈక్వల్ టు ఏమైందో చూడు, ఎప్సిలాన్ వన్ బై ఎప్సిలాన్ టూ ఇంటూ డిటీ టూ. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, దిస్ ఇస్ సెకండ్ కండిషన్, రైట్? సో సెకండ్ కండిషన్ వచ్చేసరికి డిటీ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ వన్ బై ఎప్సిలాన్ టూ ఇంటూ డిటీ టూ, రైట్? సో దిస్ ఈస్ ద టాంజెన్షియల్ కాంపోనెంట్ రిలేషన్స్. ఓకే, సింపుల్. మా నార్మల్ కాంపోనెంట్ నేను డైరెక్ట్ రిజల్ట్ రాస్తానమ్మా. సో దాని డెరివేషన్ కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే అది సిలిండర్ తీసుకొని మనం సర్ఫేస్ ఇంటిగ్రల్ చేసి చేయాలి, టాప్ బాటమ్ సైడ్ లో. సో అది అంత అవసరం లేదు. సో జస్ట్ నేను రిజల్ట్ చెప్తాను, అది గుర్తుపెట్టుకుని మనకు ప్రాబ్లమ్స్ కి క్లియర్ అయిపోతుంది, రైట్? సో కాబట్టి ఫస్ట్ రిలేషన్ ఏంటి? ఈటీ వన్ ఈజ్ ఈక్వల్ టు ఈటీ టూ అనేది ఫస్ట్ రిలేషన్. సో దాని నుంచి డిటీ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ వన్ బై ఎప్సిలాన్ టూ ఇంటూ డిటీ టూ. సో ఇది వచ్చేసరికి కంటిన్యూస్, అంటే ఫస్ట్ మీడియంలో ఏదైతే టాంజెన్షియల్ కాంపోనెంట్ ఉందో సెకండ్ మీడియంలో కూడా అదే టాంజెన్షియల్ కాంపోనెంట్ ఉంటుంది, అంటే కంటిన్యూస్. ఇది వచ్చేసరికి డిస్కంటిన్యూస్, ఎందుకంటే డిటీ వన్ ఈజ్ ఈక్వల్ టు డిటీ టూ కాదు, డిటీ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ వన్ బై ఎప్సిలాన్ టూ ఇంటూ డిటీ టూ. సో కాబట్టి దిస్ ఈజ్ నథింగ్ బట్ డిస్కంటిన్యూస్. ఓకే, సింపుల్. నెక్స్ట్ థర్డ్ నోట్ చేసుకోండి అమ్మా, డిఎన్ వన్ మైనస్ డిఎన్ టూ ఈజ్ ఈక్వల్ టు రో ఎస్, దిస్ ఈస్ ద థర్డ్ కండిషన్. ఇది నార్మల్ కాంపోనెంట్ యొక్క కండిషన్, డిఎన్ వన్ మైనస్ డిఎన్ టూ ఈజ్ ఈక్వల్ టు రో ఎస్. ఇది అసలు ఎప్పుడు ఇంతవరకు మెన్షన్ చేయలేదు, సో జస్ట్ నోట్ చేసుకోండి. ఓకే, డిఎన్ వన్ మైనస్ డిఎన్ టూ ఈజ్ ఈక్వల్ టు రో ఎస్. ఒకవేళ రో ఎస్ ఈజ్ ఈక్వల్ టు జీరో అనుకో, అంటే ఫ్రీ ఛార్జ్ మీడియం అని అనుకో, అప్పుడు డిఎన్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే డిఎన్ టూ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద థర్డ్ కండిషన్. ఈ రెండు తాడేలే. ఒకవేళ ఫ్రీ ఛార్జ్ మీడియం అన్నానంటే డిఎన్ వన్ ఈజ్ ఈక్వల్ డిఎన్ అంటే కంటిన్యూస్ అవుతుంది. ఒకవేళ కనుక వాడు ఫ్రీ ఛార్జ్ మీడియం అని అనలేదు అనుకో, ఆటోమేటిక్ రో ఎస్ మనం మెన్షన్ చేయాలి, అప్పుడు డిస్కంటిన్యూస్ అవుతుంది, ఎందుకంటే డిఎన్ వన్ ఈజ్ ఈక్వల్ టు డిఎన్ టూ కాదు కాబట్టి, రైట్? దిస్ ఈస్ ది థర్డ్ కండిషన్. క్లియర్ చేస్తున్నానమ్మా మొత్తం. చూడండి, మనకు వచ్చిన ఇప్పటి వరకు వచ్చిన కండిషన్స్ ఏంటి? ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి ఈటీ వన్ ఈజ్ ఈక్వల్ టు ఈటీ టూ, దిస్ ఈస్ ద ఫస్ట్ బౌండరీ కండిషన్. సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే డిటీ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సైలన్ వన్ బై ఎప్సైలన్ టూ ఇంటూ డిటీ టూ. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చింది ఏంటి నీకు? డిఎన్ వన్ మైనస్ డి అంటే ఇది నార్మల్ కాంపోనెంట్ యొక్క కండిషన్, ఈజ్ ఈక్వల్ టు రో ఎస్. ఒకవేళ ఫ్రీ ఛార్జ్ మీడియం అని అన్నారంటే డిఎన్ వన్ ఈజ్ ఈక్వల్ టు డిఎన్ టూ, దిస్ ఈస్ ద థర్డ్. నెక్స్ట్ లాస్ట్ ఫోర్త్ వన్ చూస్తే మనకి ఏమొచ్చింది చూడు, ఇక్కడ డిఎన్ వన్ ఈజ్ ఈక్వల్ టు డిఎన్ టూ వచ్చింది కదా. డి ప్లస్ ఏం రాసుకోవచ్చు? ఎప్సిలాన్ ఇంటూ ఈ, అంటే ఎప్సిలాన్ ఇంటూ ఈ వన్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ టూ ఇంటూ ఈఎన్ టూ. దాని నుంచి ఈఎన్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఏమైందో చూడు, ఈఎన్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ టూ బై ఎప్సిలాన్ వన్ ఇంటూ ఈఎన్ టూ. ఓకే, సో దాన్ని ఇక్కడ నోట్ చేసుకోండి. ఓకే, దీస్ ఆర్ ద ఫోర్ ఫార్ములాస్, ఈఎన్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ టూ బై ఎప్సిలాన్ వన్ ఇంటూ ఈఎన్ టూ. ఓకే, సో దీస్ ఆర్ ద ఫోర్ ఫార్ములాస్.
et1 is equal to et2, dt1 is equal to epsilon 1 by epsilon 2 into dt2, and dn1 minus dn2 is equal to rho s. So that means dn1 is equal to dn2 simply. So en1 is equal to epsilon 2 by epsilon 1 into en2. So these are the four things. ఇవి గుర్తుండాలి. ఓకే, గుర్తుంటే ఏదైనా చేసేసేసి ప్రాబ్లం. రైట్, నోట్ చేశారనుకుంటున్నానమ్మా. ఐఎమ్ దిస్ వన్. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. సో ఫస్ట్ డైరెక్ట్రిక్ డైరెక్ట్రిక్ అయిపోయింది. ఏమేంటి, VT1 is equal to ET2, DT1 is equal to epsilon 1 by epsilon 1 into DT2, అండ్ DN1 minus DN1 2 equal to rho s. ఫ్రీ ఛార్జ్ మీడియం అయితే DN1 is equal to DN2, లేదా EN1 is equal to epsilon 2 by epsilon 1 into EN2. ఇది మనకి తెలిసినటువంటి రిలేషన్. ఇప్పుడు సెకండ్ అది డైఎలక్ట్రిక్ కండక్టర్ ఇంటర్ఫేస్. డైఎలక్ట్రిక్ కండక్టర్ అంటే ఒక పక్క డైఎలక్ట్రిక్, ఇంకో పక్క కండక్టర్ ఉంటే ఏంటి పరిస్థితి అనేది చూద్దాం. డైఎలక్ట్రిక్ కండక్టర్ ఇంటర్ఫేస్ మా జాగ్రత్తగా చూడు. కరెంట్ డెన్సిటీ జే ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, సిగ్మా ఇంటూ ఈ అవునా. సో దాని నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, సిగ్మా బై జే అవుద్దా. సారీ, జేఈజ్ ఈక్వల్ టు జే బై సిగ్మా అవుద్దా. ఓకే, మా కండక్టర్ కదా సెకండ్ మీడియం, కండక్టర్ లో కండక్టివిటీ ఎంత చెప్పుకున్నాం మనం, ఇన్ఫినిటీ. సబ్స్టిట్యూట్ చేయి, ఈజ్ ఈక్వల్ టు జే డివైడెడ్ బై ఇన్ఫినిటీ. ఓకే, కరెంట్ డెన్సిటీ ఫైనైట్, ఫైనైట్ బై ఇన్ఫినిటీ వాల్యూ ఎంత అవుతుంది, జీరో. సో కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ జీరో. అంటే నువ్వు ఎప్పుడైతే సెకండ్ మీడియం అనేది కండక్టర్ వాడావో ఆటోమేటిక్ గా ఈ జీరో అంటే ఆటోమేటిక్ గా డిఈజ్ ఈక్వల్ టు ఎంత, జీరో. అంటే ET1 మొత్తం జీరోనే. సో కాబట్టి ఈక్వేషన్స్ ఎట్లా మాడిఫై అవుతుంది చూడు. ఫస్ట్ వన్ ఏంటిది, ET1 ఈజ్ ఈక్వల్ టు ET2. ఫస్ట్ డైఎలక్ట్రిక్ ఏ ప్రాబ్లం లేదు. సో కాబట్టి ET1 ఈజ్ ఈక్వల్ టు సెకండ్ కండక్టర్ ET2, దానికి సంబంధించిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత, జీరో. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఏంటి, DT1 ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ 1 బై ఎప్సిలాన్ 2 ఇంటూ DT2. DT2 ఎంత, జీరో. సో కాబట్టి DT1 ఈజ్ ఈక్వల్ టు జీరో. రైట్, నెక్స్ట్ థర్డ్ రో, అదే DN1 మైనస్ DN2 ఈజ్ ఈక్వల్ టు రోఎస్. DN2 ఏ లేదు. సో కాబట్టి DN1 ఈజ్ ఈక్వల్ టు రోఎస్. ఫ్రీ ఛార్జ్ మీడియం కనుక అయితే ఆటోమేటిక్ DN1 కూడా ఏమైపోయింది అంటే జీరో. సో ఫోర్త్ వన్, దాని నుంచి EN1 కూడా ఏమైపోయింది, జీరో. రైట్, సో కాబట్టి మొత్తం ఫీల్డ్ కాంపోనెంట్స్ అన్ని ఏమైపోతాయి అంటే వ్యానిష్ అయిపోతాయి. ఎప్పుడు, సెకండ్ మీడియం కనుక కండక్టింగ్ మీడియం కనుక అయితే. ఓకే, అదొకటి నోట్ చేసుకో. సో డైఎలక్ట్రిక్ కండక్టింగ్ మీడియంలో అసలు నీకు ఏ ఫీల్డ్ కాంపోనెంట్స్ ఉండవు. సో కాబట్టి అసలు గేట్లు అడగనే అడగరు. రైట్, సో జస్ట్ మీకు తెలుసుకుంటానని చెప్పాను అంత. ఓకే, డైఎలక్ట్రిక్ ఫ్రీ స్పేస్. ఓకే, అంటే థర్డ్ ఫ్రీ స్పేస్ ఉంటే పరిస్థితి ఏంటి, నోట్ చేసుకోండి సింపుల్గా. ఆల్ ది ఫార్ములాస్ ఆర్ సేమ్ యాజ్ డైఎలక్ట్రిక్ ఇంటర్ఫేస్. ఆల్ ది ఫార్ములాస్ ఆర్ సేమ్ యాజ్ డైఎలక్ట్రిక్ డైఎలక్ట్రిక్ ఇంటర్ఫేస్ బట్ ప్లేస్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ అండ్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ సింప్లీ. అవి రెండు వేగ సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. రైట్, సింపుల్. ఎందుకంటే మనకి మ్యూ ఆర్ ఎప్సిలాన్ ఆర్ రెండు వన్లు కాబట్టి ఎప్సిలాన్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్, మ్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్. ఓకే, సో ఇది కూడా గేట్లు ఎప్పుడు అడగరు. ఓకే, సో ఓన్లీ ఎప్పుడైనా మనకి డైరెక్ట్రిక్ ఇంటర్ఫేస్ అసలు వాడేం చెప్పడు. ఇక దాని అర్థం ఏంటంటే బై డిఫాల్ట్ గా డైరెక్ట్రిక్ ఇంటర్ఫేస్ అనేది తీసుకుంటాం మనం. ఓకే, సో సింపుల్. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఓన్లీ ఫోర్ ఫార్ములాస్. ఫస్ట్ వన్ ఏంటి, ET1 ఈజ్ ఈక్వల్ టు ET2. సెకండ్ వన్ ఏంటి, DT1 ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ 1 బై ఎప్సిలాన్ 2 ఇంటూ DT2. నెక్స్ట్ DN1 మైనస్ DN2 ఈజ్ ఈక్వల్ టు రోఎస్. ఫ్రీ ఛార్జ్ మీడియం అయితే DN1 ఈజ్ ఈక్వల్ టు DN2. నెక్స్ట్ EN1 ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ 2 బై ఎప్సిలాన్ 1 ఇంటూ EN1 అని జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నామా. లెట్ అస్ సపోజ్ వాడు E1 ఈజ్ ఈక్వల్ టు అనుకుందాం. ఏదో 3 ఇంటూ AX క్యాప్ ప్లస్ 4 ఇంటూ AY క్యాప్ ప్లస్ 5 ఇంటూ AZ క్యాప్ అని ఏదో ఇచ్చాడు. ఓకే, నేను E2 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ε1 ఇచ్చాడు, ε2 అవన్నీ ఇచ్చేసాడు, పక్కన పెట్టాను. మరి ఇక్కడ జాగ్రత్తగా చూడు, E1 ఉంది నీ దగ్గర, నువ్వు E2 ఫైండ్ అవుట్ చేయాలి. E2 దేని యొక్క కాంబినేషన్ అమ్మా, E2 కదా నువ్వు కనుక్కోవాల్సింది. E2 దేని యొక్క కాంబినేషన్, టాంజెన్షియల్ కాంపోనెంట్ ప్లస్ నార్మల్ కాంపోనెంట్, అంతే కదమ్మా. నీకు ఫస్ట్ ET2 కావాలి, EN2 కావాలి. నీకు తెలిసిన దాని ప్రకారం ET1 ఈజ్ ఈక్వల్ టు ET2గా, అంటే దీని యొక్క టాంజెన్షియల్ కాంపోనెంట్ కనుక నీకు తెలిస్తే ఆటోమేటిక్గా దీని యొక్క టాంజెన్షియల్ కాంపోనెంట్ కూడా అదే అయింది. నెక్స్ట్ నార్మల్ కాంపోనెంట్ ఏంటి, EN2. మీకు తెలిసిన దాని ప్రకారం EN1 ఈజ్ ఈక్వల్ టు DN1 ఈజ్ ఈక్వల్ టు ε2 బై ε1 ఇంటూ EN1, అంతే కదమ్మా, అంతేనా, సారీ EN2. రైట్, సో కాబట్టి నీకు కావాల్సింది EN2. సో దాని నుంచి EN2 ఈజ్ ఈక్వల్ టు ε1 బై ε2 ఇంటూ EN1. ఓకే, ε1 క్వశ్చన్లు వేస్తాడు, ε2 క్వశ్చన్లు వేస్తాడు, నీకు EN1 కావాలి. అంటే నువ్వు ఇచ్చిన దాంట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీలో నువ్వు ఫస్ట్ టాంజెన్షియల్ కాంపోనెంట్ నార్మల్ కాంపోనెంట్ గుర్తించగలగాలి. ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను చూడు, ఏదైతే ఎక్స్ కాంపోనెంట్ ఉంటుందో అది దాని యొక్క నార్మల్ కాంపోనెంట్,
ఎక్స్ కాకుండా వైజెడ్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో అదే టాంజెన్షియల్ కాంపోనెంట్ అంటే ఇప్పుడు ఈ వన్ కనుక ఇది వెక్టర్ కనుక అయితే ఆటోమేటిక్ గా ఈఎన్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది 3 into AX cap సీదా డైరెక్ట్లీ ఓకే అండ్ టాంజెన్షియల్ కాంపోనెంట్ ఏమైంది ఈటీ వన్ ఈజ్ ఈక్వల్ టు 4 into AY cap ప్లస్ 5 into AZ cap ఆటోమేటిక్ గా ఈటీ వన్ ఈజ్ ఈక్వల్ టు ఈటీ టూ కాబట్టి టాంజెన్షియల్ కాంపోనెంట్ విల్ బి సేమ్ నార్మల్ కాంపోనెంట్ ఫైండ్ అవుట్ చేయాలి ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం ఈ ఎప్సిలాన్ 1/2 ఎంతో ఇస్తాడు దాన్ని ఇంటూ ఈఎన్ వన్ ఈఎన్ వన్ అంటే ఆల్రెడీ మనకి తెలుసు కదా సబ్స్టిట్యూట్ చేస్తే ఈఎన్ టూ వస్తుంది ఆటోమేటిక్ ఈటీ టూ ప్లస్ ఈఎన్ టూ రెండింటి యాడ్ చేస్తే నీకు ఈ టూ వచ్చేస్తుంది ఓకే సో కాబట్టి బౌండరీ కండిషన్ మీద ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే మనం ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతాం ఓకే సింపుల్ గా ఒక ఒక ఫీల్డ్ ఇస్తాడు ఒక మీడియంలో 1 లోన 2 లోన సో ఫస్ట్ దాంట్లో నుంచి నార్మల్ కాంపోనెంట్ టాంజెన్షియల్ కాంపోనెంట్ సెపరేట్ గా రాసుకుంటాం ఆటోమేటిక్ గా దాన్ని యూస్ చేసుకుని ఫార్ములాస్ యూజ్ చేసుకుని సెకండ్ మీడియం ని ఫైండ్ అవుట్ చేసేస్తాం ఓకే సో కాబట్టి ఈ మెథడ్ గుర్తుపెట్టుకోండి ఏ ప్రాబ్లమ్ ఇచ్చినా కానీ ఈజీగా సాల్వ్ చేయగలరు ఓకే సో ఫస్ట్ ప్రాబ్లమ్ నోట్ చేసుకోండి ఒక 2 ప్రాబ్లమ్స్ చేపిస్తాను సో ఏ ప్రాబ్లమ్ ఇచ్చినా కానీ అట్లాగే చేయండి ప్రాబ్లమ్ నోట్ చేసుకోండి మీడియం వన్ హ్యాస్ ఎలక్ట్రికల్ పర్మిటివిటీ ఎప్సిలాన్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ మీడియంలో 1.5 into εo ఆక్యుపైస్ ద రీజియన్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఓకే ఒక మీడియంలో లెఫ్ట్ పార్ట్ అండ్ మీడియం టూ హ్యాస్ ఎలక్ట్రికల్ పర్మిటివిటీ ఎప్సిలాన్ టూ ఈజ్ ఈక్వల్ టు 2.5 into εo అండ్ ఆక్యుపైస్ ద రీజియన్ టు ద రైట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లేన్ అట్ ఇటు సైడ్ ఓకే అయితే ఇఫ్ ఈవన్ ఇన్ ద మీడియం అంటే ఫస్ట్ మీడియంలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇచ్చేసాడు ఎంత 2 AX cap మైనస్ 3 AY cap ప్లస్ AZ క్యాప్ దెన్ E2 bar ఈజ్ ఈక్వల్ టు డాష్ సింప్లీ ఓకే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ప్రాబ్లమ్ సో కాబట్టి చేసేసేసి నాకు ఆన్సర్ ఎంత వచ్చిందో చెప్పండి ఓకే సో చెప్పండి అది టైప్ చేయడం కుదరదు కదా సో చేసి పెట్టుకోండి వెరిఫై చేసుకోవచ్చు ఆన్సర్ సో ఫాస్ట్గా క్వశ్చన్ నోట్ చేసుకోండి ఫస్ట్ మీరు ఇంకా హ్యాపీగా రాసేసుకోవచ్చు ఓకే ఎప్సిలాన్ R1 ఏమో 1.5 ఎప్సిలాన్ R2 వచ్చేసరికి 2.5 సింప్లీ సో టాంజెన్షియల్ కాంపోనెంట్ నార్మల్ కాంపోనెంట్ స్ప్లిట్ చేయండి దాంట్లో నుంచి సో సెకండ్ మీడియం యొక్క టాంజెన్షియల్ కాంపోనెంట్ నార్మల్ కాంపోనెంట్ ఫైండ్ అవుట్ చేయండి ఆటోమేటిక్గా అయిపోతుంది రైట్ సింపుల్ ప్రాబ్లం నోట్ చేసుకున్నారు అనుకుంటున్నా సో ఐ మూవింగ్ ఆన్ టు ద సొల్యూషన్ ఓకే మా సింప్లీ ఒక మీడియం ఇచ్చాడు సో కాబట్టి మీడియం వన్లో ఎప్సిలాన్ వన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేటటువంటి ఒక ప్లేన్ ఇచ్చాడు సో ఎప్సిలాన్ వన్ ఈజ్ ఈక్వల్ టు 1.5 into εo అట అండ్ ఇక్కడ ఎప్సిలాన్ టూ ఈజ్ ఈక్వల్ టు 2.5 into εo అన్నాడు ఓకే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చేసాడు ఈ వన్ ఎంత ఇచ్చాడు 2 into AX cap మైనస్ 3 into AY cap సింప్లీ ప్లస్ AZ క్యాప్ ఇది వాడు ఇచ్చింది అయితే నేనేం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఈటీ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఓకే మా ఫస్ట్ ఈ ఇచ్చాడు కదా ఈ ఇవ్వగానే ఫస్ట్ నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి దాని యొక్క నార్మల్ కాంపోనెంట్ ఏంటి దాని యొక్క నార్మల్ కాంపోనెంట్ 2 into AX cap సింపుల్ ఓకే సిమిలర్లీ ఈఎన్ వన్ అయిపోయింది కదా ET1 దాని యొక్క టాంజెన్షియల్ కాంపోనెంట్ ఏంటి 2 into AX cap ఇది కాదు ET1 వచ్చేసరికి ఏంటి మైనస్ 3 into AY cap ప్లస్ AZ క్యాప్ సింపుల్ దిస్ ఈస్ ద టాంజెన్షియల్ కాంపోనెంట్ స్ప్లిట్ చేసేసాను అయిపోయింది E2 అంటే ఏంటి ఓవరాల్గా ET2 plus EN2 ET2 ఆల్రెడీ తెలుసు ఏంటి ET2 దట్ ఈస్ ఈక్వల్ EN1 ET1 సో కాబట్టి ఆటోమేటిక్గా మైనస్ 3 into AY cap ప్లస్ AZ క్యాప్ ప్లస్ EN2 ఓకే ఇప్పుడు నువ్వు EN2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మా ఇక్కడ EN2 చూడు మనకు తెలిసిన ఫార్ములా ప్రకారం ఏంటి మనకు తెలిసిన ఫార్ములా EN1 ఈజ్ ఈక్వల్ టు εo/εo ఇది నీకు తెలుసు కదా నీకు కావాల్సింది ఏంది EN2 సో EN2 ఈజ్ ఈక్వల్ టు εo/εo సింప్లీ ఓకే రైట్ EN1 మా రైట్ ఇక్కడ చూడు εo/εo ఎంత ఇచ్చాడు 1.5 εo/εo ఎంత ఇచ్చాడు 2.5 1.5/2.5 అంటే 15/25 3/5 0.6 into 2 అంటే ఎంత 1.2 ఓకే సో కాబట్టి EN2 ఈజ్ ఈక్వల్ టు 1.2 into AX cap సో కాబట్టి ఓవరాల్ E ఈజ్ ఈక్వల్ టు టాంజెన్షియల్ కాంపోనెంట్ ప్లస్ నార్మల్ కాంపోనెంట్ నార్మల్ కాంపోనెంట్ ఎంత 1.2 into AX cap నార్మల్ కాంపోనెంట్ ఎంత మైనస్ 3 into AY cap ప్లస్ AZ క్యాప్ సింప్లీ సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇన్ కేస్ ఆఫ్ సెకండ్ మీడియం ఓకే సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు రైట్ నోట్ చేసుకో సో సింపుల్ ఫస్ట్ మీడియం పారామీటర్స్ ఇస్తారు సెకండ్ మీడియం పారామీటర్స్ ఇస్తారు ఆటోమేటిక్గా నువ్వు
ఏదో ఒక మీడియం లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇస్తారు, లేకపోతే డి బార్ ఇస్తారు, ఈ బార్ డి బార్ ఏదో ఒకటి ఇస్తారు, నువ్వు సెకండ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో నీకు తెలిసిందే హ్యాపీగా ఫస్ట్ ఇచ్చిన దాని నుంచి టాంజిషన్ కాంపోనెంట్ నార్మల్ కాంపోనెంట్ సపరేట్ చేస్తావు, సపరేట్ చేసి సెకండ్ దానికి ఫార్ములాస్ యూజ్ చేసుకొని సెకండ్ వాటికి ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేసేస్తే అయిపోయింది. ఓకే, సో జస్ట్ ఆ ఫార్ములాస్ ఏదైతే గుర్తుపెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఓన్లీ ఎక్స్ డైరెక్షన్ లో ఏదైతే వెక్టార్ ఉంటుందో ఆ ఎక్స్ డైరెక్షన్ ఉండేదాన్ని మనం టాంజెన్షియల్ నార్మల్ కాంపోనెంట్ అంటాం, మిగతా అవన్నీ ఏమవుతాయి అంటే టాంజెన్షియల్ కాంపోనెంట్ కింద వచ్చేస్తాం. రైట్, ఫైన్. ఇది ఎవరు చెప్పారు? IEEE. ఓకే, అది IEEE స్టాండర్డ్స్ ప్రకారం అది తీసుకుంటాం అలాగా. రైట్, ఫైన్, అది మన రిఫరెన్స్ గా తీసుకునేటటువంటి ప్లేన్స్. మీకు E1 అనేది ఇచ్చారు అనుకో, ఏమని ఇచ్చారు, ఫర్ సపోజ్ 2 into AX cap, ఇది ఇందాక ప్రాబ్లం చూద్దాం, -3 into AY cap ప్లస్ AZ క్యాప్ అనేది ఇచ్చారనుకో. ఓకే, సో దీని నుంచి టాంజెన్షియల్ కాంపోనెంట్ ఎలా రాయాలి, దీని నుంచి నార్మల్ కాంపోనెంట్ ఎట్లా రాయాలి? నేనేమంటున్నానంటే ఎక్స్ ఏఎక్స్ క్యాప్ డైరెక్షన్లో ఏదైతే ఉంటుందో అది నార్మల్ కాంపోనెంట్ 2 into AX cap సింప్లీ. ఓకే, సో అది కాకుండా మిగతా పార్ట్ E1 is equal to ET2 కాబట్టి ET2 కూడా ఇదే అవుతుంది. EN1 is equal to EN2 కాదు, EN2 is equal to Epsilon 2 by Epsilon 1 into EN1. ఓకే, ఎప్సిలాన్ 2 వచ్చేసరికి ఎంత ఇచ్చారు, 2.5 by 1.5 ఇంటు EN1 వచ్చేసరికి ఎంత, 2 into AX cap. సో ఇది 25/15 5/3 ఎంత ఇచ్చారు మనకి, ఎప్సిలాన్ 2 2.5 బై 1.5 5/3. ఓకే, ఐ డిడ్ ఎ మిస్టేక్. సో ఓకే 5/3 అవుతుంది. సో 5/3 అంటే అప్పుడు ఎంత వస్తుంది, 3103 4520 1.6 2 into AX cap సింప్లీ. 1.6 into 2 అంటే 6 2 12, 3.2 into AX cap. ఓకే, సో కాబట్టి ఇది EN2. ఈ మొత్తాన్ని యాడ్ చేసామనుకో అంటే E2 is equal to ఏమవుతుంది అంటే ET2 plus EN2. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. రైట్, సో ఎక్స్ కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో అది నార్మల్ కాంపోనెంట్ డైరెక్ట్లీ, అది కాకుండా మిగతా ఏదైతే ఉంటుందో అది మొత్తం టాంజెన్షియల్ కాంపోనెంట్. అయిపోతే లాస్ట్ ప్రాబ్లం నోట్ చేసుకుందామా, వి విల్ క్లోజ్ ఇట్. ఓకే, ఇది మీరు ఓన్ గా చేయండి హ్యాపీగా. ఏ మీడియం ఇస్ డివైడెడ్ ఇన్ టు రీజన్ 1 అండ్ రీజన్ 2 అబౌట్ X is equal to 0 ప్లేన్ సింప్లీ. ఓకే, అయితే σ1 is equal to 0, σ2 is equal to 0 దీంట్లో, అండ్ εr1 is equal to 3 అండ్ εr2 is equal to 4 సింప్లీ. ఓకే, ఇది పైది ఓకే, అది అవసరం లేదు పెద్దగా, ఇది ఇంపార్టెంట్. μ1 is equal to μ0 అండ్ μr2 is equal to μ0 సింప్లీ డైరెక్ట్ గా ఇచ్చేసాడు. ఓకే, ఇది దశ మన సంబంధం లేదు ఇప్పుడు. అండ్ ఇది x < 0 అంటే medium 1, ఇది x > 0 అంటే ఇది medium 2 సింప్లీ. ఓకే, ఇది ఇచ్చా డైరెక్ట్ ఇట్లానే ఇచ్చాడు. అయితే ఎన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ E1 is equal to 4AX plus 3AY plus 5AZ ఇస్ ఇన్సిడెంట్ ఫ్రమ్ 1 to 2, అయితే E2 ఎంత అని అడుగుతాడు సింప్లీ. ఓకే, సో కాబట్టి మీరు ఫైండ్ అవుట్ చేసి నాకు ఏఎక్స్ క్యాప్ కొయిషన్ ఎంత, ఏవై క్యాప్ కొయిషన్ ఎంత, ఏజెడ్ క్యాప్ కొయిషన్ ఎంత. సో సింపుల్ గా ఒక మీడియం ఇచ్చాడు, 2 రీజన్స్ ఇచ్చాడు సింపుల్ గా, మీరు వాడే ఇచ్చాడు డైరెక్ట్ గా డివైడ్ చేసి. సో ఇది ఇటు పక్క వచ్చేకి 3 అట రిలేటివ్ పర్మిటివిటీ, ఇక్కడ 4, అయితే E1 ఇచ్చాడు, E2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఈజీగా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ E1 is equal to 4AX cap plus 3AY cap plus 5AZ cap ఈజ్ ఇన్సిడెంట్ నార్మల్లీ ఆన్ అన్ ఇంటర్ఫేస్ ఫ్రమ్ రీజన్ వన్, దెన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ రీజన్ 2 ఈజ్ దేర్ సింప్లీ. ఓకే, సో ఇది ఫైండ్ అవుట్ చేయండి హ్యాపీ. 4, 3, 5 అండ్ అది వచ్చేసరికి εr1 ఎంత, 3, 4. సో ఫాస్ట్ గా చేసి నాకు చెప్పండి, ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత, ఏఎక్స్ క్యాప్ కోఎఫిషియంట్ ఎంత, E2లో ఏవై క్యాప్ కోఎఫిషియంట్ ఎంత, ఏజెడ్ క్యాప్ కోఎఫిషియంట్ ఎంత, ఈ మూడు చెప్పండి. ఫినిష్ చేసేసి చేయండి, నేను రేపు ఎగ్జామ్ పెడతాను ఎలక్ట్రోస్టాటిక్స్ మొత్తం మీద, కోఆర్డినేట్ సిస్టమ్ ఎలక్ట్రోస్టాటిక్స్ మొత్తం మీద ఎగ్జామ్ పెట్టేస్తాను. సో ఎల్లుండి మనం పేపర్ డిస్కషన్, దీనికి సంబంధించినటువంటి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి కానీ అది డిస్కస్ చేద్దాం. ఓకే, సో మీకు ఇచ్చిన E1 వచ్చేసరికి ఎంత ఇచ్చారు, 4 AX cap ప్లస్ 3 AY cap ప్లస్ 5 into AZ cap, అయితే నేను E2 ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో దానికి εr1 వచ్చేసరికి 3 ఇచ్చారు అండ్ εr2 వచ్చేసరికి ఎంత ఇచ్చారంటే 4 ఇచ్చారు. సింపుల్ గా E2 ఫైండ్ అవుట్ చేయాలి. కొయెషన్స్ నాకు చెప్పండి. త్రీ త్రీ ఫైవ్, గుడ్. మిగతా వాళ్ళకి ఎంత వచ్చింది,
క్రాంతి ఏంటి క్లాస్ కి రాలేదు వాళ్ళు ఏంటి యాక్టివ్ గా లేవు ఎంత వచ్చింది చెప్పు ఆన్సర్ చెప్తే వినపడతలే టైప్ చేయి 335 అట అది కరెక్టా కదా చెప్పండి రైట్ మా మీరు కనుక అబ్జర్వ్ చేస్తే 3 ఓకే గుడ్ మిగతా 35 ఆబ్వియస్లీ రైట్ ఫైన్ మా ఇక్కడ చూడండి ఈ2 ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఈ2 ఈజ్ ఈక్వల్ టు ఈటీ2 ప్లస్ ఈఎన్2 కదా సో ఈటీ2 ఈజ్ ఈక్వల్ టు ఈటీ1 ఈటీ1 అంటే ఏంటి ఇదే కదా టాంజెన్షియల్ కాంపోనెంట్ సో కాబట్టి 3 ఇంటూ ఏవై క్యాప్ ప్లస్ 5 ఇంటూ ఏజెడ్ క్యాప్ అనేది మారదు ప్లస్ ఈఎన్2 ఇది చేంజ్ అవుతుంది ఓకే మీకు తెలిసిన దాని ప్రకారం ఏంటి ఈఎన్2 ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ 2 బై epsilon 1 into en 1 kada so kabatti dani chi epsilon 2 ante anta 4 divided by 3 4 divided by 3 into normal component en 1 4 kada ma 3 endu chepparu manaki actually ga enti formula dn1 is equal to dn2 actually free charge medium ante cheppina cheppokandi right so dani nunchi epsilon 1 into en 1 is equal to epsilon 2 into en2 kada ni kavalsindi en2 en2 is equal to okay fine epsilon 1 by epsilon 2 into en1 ide correct right very good nene mistake rasana okay fine so en2 is equal to epsilon 1 by epsilon 2 into en1 okay so kabatti epsilon 1 entha 3 by 4 into 4 into ax cap okay so 4 4 cancel ayipothe you will get 3 into ax cap simply okay right very good 335 good good very good ఫైన్ మా సో కాబట్టి ఎప్పుడైనా సరే బౌండరీ కండిషన్స్ నుంచి ఏదైనా సరే సింపుల్ గా మీకు ఒక మీడియం 1 పారామీటర్స్ ఇస్తారు మీడియం 2 పారామీటర్స్ ఇస్తారు ఫస్ట్ మీడియం లో సెకండ్ మీడియం లో e1 నో d1 నో e2 ఓ d2 ఏదో ఒకటి ఇస్తారు ఆటోమేటిక్ గా దాని నుంచి టాంజెన్షియల్ కాంపోనెంట్ నార్మల్ కాంపోనెంట్ ని విభజి చేసి దాని నుంచి సెకండ్ దాని యొక్క టాంజెన్షియల్ సెకండ్ దాని యొక్క నార్మల్ కనుక్కొని రెండింటిని యాడ్ చేస్తే యు విల్ గెట్ ద ఓవరాల్ ఫీల్ ఇంటెన్సిటీ ఓకే సో కాబట్టి ఐ హోప్ యు అండర్స్టాండ్ సో ది బౌండరీ కండిషన్స్ నుంచి ఏ ప్రాబ్లం ఇచ్చినా గానీ సాల్వ్ చేయగలరని అనుకుంటున్నాను ఓకే ఫైన్ బై